ప్రాంతాల కాలం నుండి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు రంగాలలో సేవలందించినటువంటి సీనియర్ సిటిజన్స్ కి సద్భవన ఆత్మీయ స్ఫూర్తి అవార్డుతో సత్కరించుకునే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మరి మా గౌరవ అధ్యక్షులు ఎల్లిగల మహేష్ కార్పొరేటర్ గారు, మా గౌరవ సలహాదారులు మహమ్మద్ ఖైరుద్దీన్ గారు, మరియు అధ్యక్షతలో కిరణ్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మాజిద్ గారు, ఏవి రమణ గారు, మా శివాని సతీష్ గారు, వీళ్ళంతా సారథ్యంలో సద్భవన ఫోరం 4 వసంతాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది. అనేక రంగాలలో సేవ చేస్తున్న పెద్దలను ప్రోత్సహించినటువంటి ఉద్దేశంతో వారు ఈ సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు కాబట్టి వాళ్ళని సన్మానించుకునే కార్యక్రమం సద్భావన ఫోరం ద్వారా మేము తీసుకున్నాము. భవిష్యత్తులో కూడా ఇంకా అనేక సామాజిక కార్యక్రమాలతో పాటు ఈ సద్భావన ఫోరం ముందుకు పోతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పేరు చెప్పండి. ఏ కిరణ్ కుమార్, సద్భావన ఫోరం అధ్యక్షుడు, కరీంనగర్ శాఖ నుండి. అందులో నేను ఒక భాగస్వామి. గత 4 సంవత్సరాలలో ఉన్నటువంటి అధికారులను, మేధావులను మేము సత్కరించడం జరుగుతుంది. దానికి గాను ఈ 4వ సంవత్సరం ఈరోజు ఒక 60 మంది పెద్ద మనుషులను మేము చిరు కానుకగా వారు సత్కరించడం జరిగింది. రాబోయే రోజులలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను తెలియజేస్తుంది. వారు ఒక రంగంలో ఉన్న వారిని గుర్తించి ఈ గాంధీ జయంతి ఈ సందర్భంగా అందరికీ పురస్కారాలు అందివ్వడం అనేది చాలా అభినందనీయం. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కిరణ్ గారికి, మాజిద్ గారికి, తర్వాత కార్పొరేటర్ల గారికి, మహేష్ గారికి, వీరందరికీ కూడా నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు. మీరు ఇదే విధంగా కొనసాగించాలి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఒక చక్కటి భావనని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈనాటి సమాజానికి ఇది అవసరమైనటువంటి భావనగా నేను గుర్తిస్తున్నాను. ఎందుకంటే మహాత్మా గాంధీ ఏ ముచ్చట్లయితే చెప్పాడో, ఏ మతము కులము లేకుండా సహజీవనం చేయాలన్నాడో, అలాంటి స్ఫూర్తిని తీసుకుని వీళ్ళు ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా ముందు ముందు చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలని, అంతేకాకుండా కేవలం సీనియర్ సిటిజన్స్కే కాకుండా ముఖ్యంగా యువతలో ఇలాంటి భావనను తీసుకుని వచ్చినట్లయితే నిజంగా పెద్ద మనుషులు అన్నట్టుగా, గాంధీ గారు అన్నట్టుగా, ఈ పుష్పగుచ్చంలో అనేకమైనటువంటి పూలు, అనేక రంగుల పూలు వికసించడానికి పూర్తి అవకాశం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు.